Hey guys, welcome back to my channel Chauhan Vlogs. So final ga sem aithe ayipoyindi and maaku holidays icharu. So ee vidhanga memu intiki velthunna time lone Agra trip ani plan chesukunam. So ee vlog vachesi memu Agra lo emem chusam indi anedi ee vlog mottamlo chupistunnanu. So please do watch, like, share, subscribe my channel Chauhan Vlogs. So finally ఇంకో 15 మినిట్స్ లో దిగిపోతాం ఆగ్రాలో అండ్ డైరెక్ట్ బటిండా నుంచి మేము ఆగ్రాకే చేసుకున్నాం ట్రైన్ అండ్ నా ఫ్రెండ్స్ తో అందరితో కలిసి ఇది నా ఫస్ట్ ట్రిప్ అండ్ ఇప్పటివరకు ఎప్పుడూ ఒక వెళ్ళే ఛాన్స్ దొరకలేదు లేటర్ ఇక్కడ వెయిటింగ్ హాల్ లో ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాం బయటికి వెళ్ళడానికి అండ్ తర్వాత ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం పర్ పర్సన్ వచ్చేసి మాకు 250 పడింది అనుకుంటా ఎగ్జాక్ట్లీ సో దారిలో పోతుంటే మాకు ఇది మీ బిల్డింగ్ అనిపించింది దీనికి ఒక హిస్టరీ ఉందంట ఇది వచ్చేసి 250 ఇయర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంట మన ఇండియాలోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్ కూడా బాగా వేశారు వాల్స్ మీద అంటే కొంచెము అంటే లుకింగ్ మంచిగా ఉండే ఆ రోడ్ వేలు వెళ్తున్నప్పుడు చూడండి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ రిప్రజెంట్ చేసినారు ఇంకా నెక్స్ట్ ఆకలి బాగా దంచేస్తుంది అని చెప్పేసి ఏదైనా మంచి హోటల్కి తీసుకెళ్ళనని అన్నాము అండ్ సో అక్కడ మేము బేసిక్గా తిన్నామంటే ఇంకా నార్త్ సౌత్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా సో మన ఫుడ్ అని దొరకదని చెప్పేసి ఇంకా అదే ఫుడ్ అడ్జస్ట్ అయిపోయాము సో మాకు రైస్ చపాతి ఆలు పప్పు అండ్ పన్నీర్తో అడ్జస్ట్ అయిపోయాము సో దారిలో పోతుంటే ఈ షాప్కి తీసుకొచ్చినాడు ఇక్కడ ఆగ్రా ఫేమస్ పేట స్వీట్ స్టోర్ అంట ఇది సో లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసాము టేస్ట్ చూడండి అన్న బాగుంది ఏదో ఒక డిసైడ్ చేసి తీసుకో టైం లేదు మనకి సో నెక్స్ట్ మినీ తాజ్ మహల్ అని చెప్పి తీసుకొచ్చినాడు కానీ ఆడ పోయి లోపల పోయి చూస్తే ఏం లేదు డల్లా మాకు ఫోన్లో కూడా అలౌ చేయలేదు లోపల సో ఏమీ రికార్డింగ్ అనేది ఏం చేయలేదు నేను సో అక్కడ నుంచి టైం వేస్ట్ అయిందని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరిపోయాము నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఆగ్రాకే అన్నాడు ఐ మీన్ సారీ తాజ్మహల్కే అన్నాడు సో మాకు సగం దూరం వరకే మేము క్యాబ్లో వచ్చినాం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆటోలు కనిపించినాయి కదా అందులోనే ఎక్కి వెళ్ళాలంట అక్కడికి వెళ్ళి సో ఆ ఫైనల్గా అయితే తాజ్మహల్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాం సో ఈ స్ట్రీట్ ఎంటర్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు వెస్ట్ గేట్ నుంచి వెళ్తున్నాం మేము అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అంటే బెస్ట్ థింగ్ మాకు అంకుల్ ఏం చెప్పిందంటే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు లైన్లో క్యూలో సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవడం అంటే వెయిట్ చేయాలా టైం వేస్ట్ తలకాయ నొప్పి సో మా వాళ్ళందరూ ముందు ముందు పోతాండ్రు నేను ఒక్క నేను ఆ తిప్పలు పట్టుకుంటా వీడియో తీస్తానా అండ్ ఇంకో లవర్ బర్డ్స్ చేతులు చేసుకొని పోతున్నారు సో మేమైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయాలి సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి స్కాన్ నాకు నోట్ చేస్తున్నా చూడు ఫోటో తీస్తాను నేను వీడియో తీస్తున్నా యూట్యూబ్లో పెట్టాను ఏమన్నా జస్ట్ లుకింగ్ లైక్ బావా సెవెంత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ తాజ్ మహల్ ఇక్కడ ఫోటో షూట్ తిప్పలు పడుతున్నాము ఎంటర్ అయ్యి గుంపు గుంపు ఉన్న ఏడ కూడా మందనే ఉంది ఫోటో దించారు నాకు ఫోటో దించారు అంటే నాకు ఫోటో దించారు ఒక సోలో ఫోటో ఒకటి ఒకటి సో వ్యూ అయితే చాలా బాగుంది గ్రూప్ ఫోటో కూడా అంత వాడైంది ఎంటర్ చూసిన మంద మంద వాడైనాడు ఆ ఫోటోల కోసం నాన్న కంటాలు పడ్డాను చూడండి ప్రోస్ టార్చ్ ఆన్ చేయను Thank you.
సినిమాల బంధం. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ది తాజ్ మహల్. ఇంకా మేమైతే లోపల వెళ్ళాలి. పర్ పర్సన్ 4,500 అవుతుంది అంట లోపల. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ తాజ్ మహల్ వచ్చేసి మనకి యమున అనేది కనిపిస్తుంది. దానికోసం మనం వచ్చినాం చూసుకొని ఇంకా చెక్ షాపింగ్ గిపింగ్ ఏం చేయలేదు. చాలా అలసిపోయినాము. అయిపోయింది, నువ్వు ఇప్పించినట్లు తినవని తెలిసి అయిపోయినాము. సో దారిలో వెళ్తుంటే ఇప్పుడు పొద్దున అన్నం తినమే ఎక్కువ అయిపోయింది. సో రాత్రి వరకు తినమని చెప్పినామంటారు చెప్పేసి మేము ఏం విజిట్ అవ్వలేదు. అప్పటికి 4:30 అవుతుంది. సో మాకు టైం కూడా లేదు. బాలాజీ టెంపుల్ సో ఫైనల్ గా హెడ్ ఎక్ ఉందని చెప్పేసి ఒక మంచి టీ స్టాల్ తీసుకొచ్చినాము. టీ అయితే అదిరిపోయింది. ఒక్కొక్కరి మీద 2 కప్పులు తాగినాము. మళ్ళా రిటర్న్ స్టేషన్ మీటింగ్ వెళ్ళిపోతున్నాం. సో టుడేస్ బ్లాగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.